ఓం సన్నో మిత్రస్యం వరుణ సన్నో భవత్ పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. సూత మహాముని దితిపుత్రులైనటువంటి మరుత్తులు ఏ విధంగా దేవగణాల్లో ఒకటిగా అయ్యారు, అదేవిధంగా దేవతలకు ఇష్టులయ్యారో వివరించి చెప్పాడు కదా. ఇవాటి మన వీడియోలో ఇంకా సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ సకల ధరిత్రికి అంటే భూమండలాన్నంతటికి పృథువు అనేటటువంటి ఒక మహారాజుని అధిపతిగా చేశాడు. భూమంతటికి అధిపతి పృథువు అనేటటువంటి ఒక మహారాజు. అలాగే ఓషధులకు యజ్ఞకర్మలకు తపస్సుకు అధిపతి సోముడు అంటే చంద్రుడు. అలాగే నక్షత్రాలు, తారలు, వృక్షాలు, మొక్కలు, పొదలు, తీగలు, లత జాతివి వీటన్నింటికీ కూడా అధిపతి హిరణ్య గర్భుడు. జలాలకి అధిపతి వరుణుడు. ధనానికి రాజులకి అధిపతి కుబేరుడు. ద్వాదశ ఆదిత్యులకి అధిపతి విష్ణువు అనేటటువంటి ఆదిత్యుడు. వసువులకి అధిపతి అగ్ని వసువు అనేటటువంటి వసువు. ప్రజాపతులకి అధిపతి దక్షుడు. దేవతలకు అధిపతి ఇంద్రుడు. దైత్యులకి దానవులకి అధిపతి ప్రహ్లాదుడు. పితృదేవతలకి అధిపతి యముడు. పశువులకి, యక్షులకి, అదేవిధంగా భూతాలకి, బేతాళులకి అధిపతి శూలపాని పరమేశ్వరుడు. పర్వతములకు అధిపతి హిమవంతుడు. జల ప్రవాహాలకి, నదులకి, సముద్రాలకి, గంధర్వులకి, విద్యాధరులకి, కిన్నెరలకి అధిపతి చిత్రరథుడు. నాగులకి అధిపతి వాసుకి. సర్పములకు అధిపతి తక్షకుడు. దిగ్గజములకు అధిపతి ఐరావతము. పక్షులకు అధిపతి గరుడు. అశ్వములకు అధిపతి ఉచ్చైశ్వము. మృగములకు అధిపతి సింహము. వనస్పతులకు అంటే పువ్వు పుయ్యకుండానే కాయలు కాసేటటువంటి మొక్కలకి జువ్వి చెట్టుని అధిపతిగా చేశారు. సుధర్ముడు అనే ఆయన్ని తూర్పుకు అధిపతిగా చేశారు. శంఖుడు అనే ఆయన్ని దక్షిణానికి ఆధిపత్యాన్ని ఇచ్చి అధిపతిగా చేశారు. సుకేతు మంతుడిని పశ్చిమానికి అధిపతిగా చేశారు. హిరణ్య రోముని ఉత్తరమునకు అధిపతిగా చేశారు. ఆ మన్వంతరం గడిచిన తర్వాత వైవస్వత మనువుని మన్వంతరానికి అధిపతిగా చేశారు. మత్స్యనారాయణుడు ఈ విధంగా పూర్వం అధిపతుల గురించి చెబుతూ ఉండగా మను ఆయనకి నమస్కరించి, ఓ మధుసూదన, పూర్వపు మనువుల యొక్క చరిత్రను గురించి కూడా, పూర్వపు మనువులు ఎవరు వారి గురించి కూడా తెలుసుకోగోరుతున్నాను, వారి గురించి కూడా చెప్పండి అని చెప్పి ఆ పరంధాముడికి నమస్కరించి కోరటంతో మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట మన్వంతరానికి అధిపతి స్వయంభూ మనువు. ఆ మనువు కాలంలో యాములు అనేవారు దేవతలుగా ఉన్నారు. లోగడ తెలిపిన మరీచి మొదలగు నారదుడి వరకు 10 మంది ఋషులుగా ఉన్నారు ఆ మన్వంతరంలో. తర్వాత మన్వంతరానికి అధిపతి స్వారోచిష మనువు. ఆయనకి 4 కుమారులు. ఆయన కాలంలో దత్తుడు, నిశ్చయవనుడు, స్తంభుడు, ప్రాణుడు, కాశ్యపుడు, ఊర్వుడు, బృహస్పతి అనే 7 సప్త ఋషులుగా ఉన్నారు. దుషితులు అనేవారు దేవతలుగా ఉన్నారు. తర్వాత మన్వంతరానికి అధిపతి ఉత్తముడు. ఆయనకి 10 కుమారులు. ఆ 10 కుమారులు కూడా ప్రజాపతులుగా ఉన్నారు. ఆయన కాలంలో భానువులు అనేవారు దేవతలుగా ఉన్నారు. ఊర్జులు అను గణం వారు సప్త ఋషులుగా ఉన్నారు. ఆ సప్త ఋషుల పేర్లు కౌకరండికుడు, కురండి, దాఖ్యుడు, కండి, ప్రవాహనుడు, మితుడు, సంహితుడు మొదలైన వారు. 4వ మన్వంతరానికి అధిపతి తామస మనువు. ఈ మనువు కాలంలో సప్త ఋషులు కవి, పృథువు, అగ్ని, అశ్వుడు, కపిలుడు, జన్యుడు, ధీమాన్ ఈ 7 సప్త ఋషులుగా ఉన్నారు. సాధ్యులు అనే గణం వారు దేవతలుగా ఉన్నారు. ఈ తామస మనువుకి 10 కుమారులు ఉన్నారు. వాళ్ళు వంశాభివృద్ధిని చేస్తూ ప్రజాపతులుగా ఉన్నారు.
ఆ తర్వాతి మన్వంతరానికి అధిపతి రైవతుడు. ఈ రైవత మన్వంతర కాలంలో సప్తఋషులు ఎవరంటే దేవబాహుడు, సుభావుడు, పర్జన్యుడు, సోమపుడు, ముని, హిరణ్యరోముడు, సప్తాక్షుడు. వీళ్ళేడుగురు కూడా సప్తఋషులు. భూతరజసులు అనే గణం వారు దేవతలుగా ఉన్నారు. రైవతుడికి కూడా 10 మంది కుమారులు. వారంతా కూడా ధర్మపరులు, ధార్మికులు. వారు ప్రజా సంతతిని వృద్ధి చేస్తూ ఉన్నారు ఆ మన్వంతర కాలంలో. తర్వాత మన్వంతరానికి అధిపతి చాక్షుష మనువు. ఈ చాక్షుష మనువు కాలంలో 7 తెగల దేవతలు ఉన్నారు. 7 విధాల దేవతలు ఉన్నారట. ఏకులు, వసువులు, ప్రవాచులు, పారిసూవులు, ఇవౌకసులు. ఇలా 7 తెగల వదులు దేవతలుగా ఉన్నారు. ఈయన కాలంలో సప్తఋషులు ఎవరంటే భృగువు, సుధాముడు, విరజుడు, సహిష్ణుడు, నాదుడు, వివస్వాన్, అత్రి. ఈ 7 కూడా సప్తఋషులుగా ఉన్నారు. చాక్షుష మనువుకి కూడా 10 మంది కుమారులు. వారు సంతానాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు ఆ మన్వంతర కాలంలో. తర్వాత మన్వంతరం వైవస్వత మన్వంతరం, మన ప్రస్తుత మన్వంతరం. ఈ మన్వంతరంలో సప్తఋషులు ఎవరయ్యా అంటే అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని అనేవారు సప్తఋషులు. ఈ మన్వంతరానికి సప్తఋషులు. సాధ్యులు, విశ్వేదేవతలు, రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, అదేవిధంగా ఆదిత్యులు అనే 7 గణముల వారు దేవతలుగా ఉన్నారు. వైవస్వత మన కుమారులు అయినటువంటి ఇక్ష్వాకుడు మొదలైన వారు ప్రజాభివృద్ధిని చేస్తూ ఉన్నారు. తర్వాతి మన్వంతరం సావర్ణి మన్వంతరం. ఈ మన్వంతరంలో అశ్వత్థామ, శరద్వార్, కౌశికుడు, గాలవుడు, శతానందుడు, కాశ్యపుడు, రాముడు అనగా పరశురాముడు అనేవారు సప్తఋషులుగా ఉండబోతున్నారు తర్వాత మన్వంతరంలో, రాబోయే మన్వంతరంలో. ఈ సావర్ణి మనువుకి కూడా 10 మంది కుమారులు ఉంటారు. వారు కూడా ప్రజాభివృద్ధిని చేస్తూ ఉంటారు. తర్వాత రౌచ్యుడు మనువు పేరు. ఈయన రుచి అనేటటువంటి ప్రజాపతి యొక్క కుమారుడు. భూతి అనే ప్రజాపతి కుమారుడు భౌత్యుడు. ఆ తర్వాత రాబోయే మనువు. ఆ తర్వాత బ్రహ్మ కుమారుడైనటువంటి మేరు సావర్ణి మనువు అవుతాడు. ఆ తర్వాత క్రతువు, ఋతుధాముడు, విశ్వక్సేనుడు అనే 3 వరుసగా మనువులు అవుతారు ఒక్కొక్క మన్వంతరానికి. ఇలా గడిచిన అంటే ప్రస్తుతం వైవస్వత మన్వంతరానికి ముందు 6 మనువులు, తర్వాత 7 మనువులు కలిపి మొత్తం 14 మంది మనువులు ఉంటారు. వీరంతా కూడా వేల కొలది దేవ సంవత్సరాలు, మానవ సంవత్సరాలు కాకుండా దేవ సంవత్సరాలు తపస్సు చేసి ప్రజా పరిపాలన, ప్రజా సృష్టి చేస్తూ ఉంటారు. ఈ సృష్టి కల్పము ఒకటే కాదు, సృష్టులు కల్పాలు అనేకం. ఇంతకుముందు అనేకమైన కల్పాలు గడిచాయి, ఇక ముందు కూడా అనేకమైన కల్పాలు గడవబోతూ ఉన్నాయి. ప్రతి సృష్టి యందు, ప్రతి కల్పమునందు ఈ విధంగానే బ్రహ్మలు, మనువులు పుడుతూ ఉంటారు, నశిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 14 మనువులు కూడా వేల కొలది దేవ సంవత్సరాలు వాళ్ళ కల్పముల ప్రకారం పరిపాలన చేసి చివరికి విష్ణు సాయుధ్యం పొందుతారు. ఇది మనువుల యొక్క చరిత్ర. శ్రీ మహావిష్ణువు మనువుకి చెప్పినటువంటి మనువుల యొక్క చరిత్ర. మరి ఇంకా అనేకమైన విశేషాలు చెప్పబోతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ విశేషాలన్నింటినీ కూడా మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.